జగదీపూర్ మండలంలోని అలీరాజ్పేట నిర్మల్ నగర్ తిగుల్ ఇటిక్యాల గ్రామాలలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నూతన గ్రామ కమిటీ ఎన్నిక నిర్వహించారు. అలీరాజ్పేట రెండోసారి టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షునిగా బాపురెడ్డి, నిర్మల్ నగర్ మూడోసారి యాదగిరిని, తిగుల్ శ్రీనివాస్ రెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇటిక్యాలలో అధ్యక్ష పదవికి అధికంగా పోటీ ఉండటంతో గ్రామ కమిటీని ఎన్నికను వాయిదా వేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులకు నియామక పత్రాలను అందించి వారిని సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మా చైర్మన్ రంగారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, సర్పంచ్ శ్రీనియర్ నాయకులు యాదవరెడ్డి, డైరెక్టర్ బొమ్మయ్య, మాజీ సర్పంచ్లు కోటయ్య, ఎల్లయ్య, మాజీ ఎంపీటీసీ మధుసూదన్ రెడ్డి, నాయకులు పండగ కృష్ణ, రవి, కొత్త శ్రీనివాస్ రెడ్డి, సత్యరెడ్డి, మధు, శ్రీకాంత్, బలరాం, రాజు, మురళి, శ్రీను, మల్లేశం, విష్ణుమూర్తి, మహేష్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీనివాస్ రెడ్డిని ఎన్నుకోవడము, అందరి ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నుకోవడము సంతోషకరమైన విషయము. అలాగనే ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీ, కార్యదర్శులు, రైతు కమిటీ సభ్యులను, యూత్ ప్రెసిడెంట్ యూత్ నంబర్లను, మహిళా విభాగం నంబర్లను అందరినీ ఏకగ్రీవంగా ఆమోదంతో ఎన్నుకోవడము ఎంతో సంతోషమైన విషయము. అలీరాజ్పేట గ్రామ ప్రజలకు నన్ను రెండవసారి ప్రెసిడెంట్ తరపున ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నందుకు అందరికీ ప్రజలందరికీ సేవ చేస్తానని, పార్టీ హెల్ప్ కోసం కృషి చేస్తానని, కార్యకర్తలందరినీ కలుపుకొని పోతానని మనం చేస్తున్నాం. గ్రామ ప్రజలందరూ నాకు తోడుగా ఉండి నాకు సహకరించి ఇది మూడోసారి ఏకగ్రీవంగా చేసినందుకు ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో పనిచేస్తున్నందుకు గౌరవంగా ఉంది. కేసీఆర్ చేస్తున్నటువంటి పనులు కూడా చాలా బాగున్నాయి. ఏ పని చూసినా గానీ, ఏ విలేజ్ లో చూసినా గానీ మాకు మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఇక ముందు కూడా పార్టీ కార్యకలాపాలు ప్రజల దృష్టికి తీసుకుపోయి ప్రజలందరికీ సేవగా చేస్తూ ప్రజలను అందరినీ ఎలాంటి కష్టం వచ్చినా గానీ ముందుగా ఉండి పార్టీతో సేవలు చేస్తానని